సో ఆ తర్వాత మీరు బాగా బ్రహ్మాండమైన మెజార్టీతో జెడ్పీటీసీగా గెలిచారు. అది ఒక ఎపిసోడ్. ఎన్నికలైన వెంటనే దాదాపు ఒక 20 రోజుల్లో 25 రోజుల్లో గ్యాప్ వచ్చింది జెడ్పీ చైర్మన్ ఎన్నిక కోసం. ఈలోపు రాజకీయాలన్నీ మారిపోయినాయి. మీరు జెడ్పీ చైర్మన్ అనేది అప్పటికే ఆల్మోస్ట్ మీడియాలో అంతా వచ్చేసింది, టీవీల్లో వచ్చింది, కాంగ్రెస్ పార్టీ పెద్ద స్థాయి నాయకుల్లో కూడా జయచంద్ర నాయుడు గారు జెడ్పీ చైర్మన్ అనేది ఆల్రెడీ క్లియర్గా ప్రచారం జరిపింది. కానీ ఉన్నట్లుండి సీల్డ్ కవర్ వచ్చేప్పటికీ కుప్పం జెడ్పీటీసీ సభ్యుడు సుబ్రహ్మణ్యం రెడ్డి పేరు జెడ్పీ చైర్మన్గా అనౌన్స్ చేశారు. ఈ పరిణామాలు ఎలా జరిగాయి? అసలు ఈ రాజకీయ మార్పులు ఎలా జరిగాయి? మీ పేరు ఎలా మారిపోయారు? అది విచిత్రమైన మార్పు అంతే. అది దానికి కారణాలు ఎన్నో ఉంటాయి కదా. లేకుండా ఉంటే నేను జిల్లా బడి చైర్మన్ అవుతానని చెప్పాను అన్నటువంటి కారణంగా కాంగ్రెస్ పార్టీకి దాదాపు 10-12 సీట్లు ఆ బార్డర్లో 800 నుంచి 1200 ఓట్లు తగిలిచిన సీట్లంతా దాదాపు మీకు ఇటు మా నియోజక సచివాలయం దగ్గర నగరి అంతా మా అయ్యేది. ఓ అన్న అవుతాడు, జిల్లా ప్రచారం అవుతాడు అన్న ఉంటుంది కదా ఒక ఎఫెక్ట్స్తో గెలిచినట్టు. గెలిచిన తర్వాత సంపూర్ణమైన మెజార్టీ ఉండదు, మనకి ఎవరిని పెడితే ఏమని అనుకున్నారా? రాజశేఖర రెడ్డి మాట ఇస్తే మాట తప్పడు, ప్రాణం పోయిన మరి ఎందుకు మార్పు జరిగింది? ఎంత బలవంతంగా జరిగి ఉండాలి, ఎంత బలమైన కారణం ఉండి ఉండాలి, ఏ కారణం చేతనో రాలేదు. అయితే అంతా రస అంతా జరిగింది జిల్లా పరిషత్తు కాంపౌండ్ లోపల. నువ్వు ముందు వస్తావా లేదా బయట నువ్వు రా అని చెప్పి ఎంతోమంది పిలిచినారు మీ వాళ్ళు, మా వాళ్ళు కూడా. లేదు అది ఎందుకు జరిగిన తర్వాత మాట్లాడతాము, ఏదైనా క్యాండిడేట్ పార్టీ క్యాండిడేట్ అని అన్నారు అని చెప్పి నేను సుబ్రహ్మణ్యం రెడ్డి లోపల పోయి కంగ్రాలేట్ చేసి అతను ఎలక్ట్ అయ్యేదాకా లోపల ఉండి దాని తర్వాత నేను బయట వచ్చినాను తప్ప. ఇదే విషుడ్ ఓబే వాట్ ఎవర్ ది డిసిషన్ టేకన్ వై ఐ డజంట్ నో. ఇదే అంతటి మిత్రుడు మాట తప్పినాడు, ఎందుకు తప్పినాడు, దానికి కారణం ఉంటుంది కదా, కారణం ఏదో ఉండదు నాకు తెలియదు కదా అట్లని చెప్పని అనుకున్నాను. అందరూ ఆ విధంగా అనుకోలేదు, అందరూ అంత వీళ్ళంతా అంతే వీళ్ళు అయ్యేది. అది ఏదో కులాలకి అంత ఆపాదిస్తారు కదా, తిట్టేటప్పుడు ఎన్నో తిడతాం కదా, ఇష్టంగా ఉండేవాళ్ళము తిడతాం మనం. సరే నాకైతే అక్కడి నుంచి మళ్ళీ దాదాపు 7-8 నెలలు నేను రాజశేఖర రెడ్డిని చూడలేదు. కేవీపీ మాత్రం ఫోన్లో మాట్లాడాడు, అది కాదన్న ఏదో అని చెప్పినాడు. నాకు వద్దు రాజు బ్రదర్, ఎందుకు అనవసరం నేను మాట్లాడదలుచుకోదు, వదిలేయండి. నేనేమన్నా మిమ్మల్ని ఎప్పుడైనా అడిగినానా, నేను కావాలన్నానా, నేను ఉండాలన్నానా, మీ దగ్గరికి ఏమైనా వచ్చి దేగొట్టానా? ఏం లేదు కదా, ఎందుకు జరిగింది తెలియాలంటే నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ 7 నెలల కాలంలో అసలు రాజశేఖర్ గారిని మీరు కలవలేదు? ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, రాజశేఖర్ గారు ఎప్పుడు ఉన్నాడు, మనకి ఒకటి జరిగింది అనుకో, నేను ఎప్పుడు కలవలేదు. అంటే జిల్లా రాజకీయ సమీకరణలు అంటే చిత్తూరు జిల్లాలో చాలా కాలం నుంచి, స్వాతంత్రానికి పూర్వం నుంచి కూడా రెడ్డి వర్సెస్ కమ్మ అనేది ఒక రాజకీయ వైరం నడుస్తూ వచ్చింది. దీనికి తోడు మీకు నల్లారి అమర్నాథ్ రెడ్డి గారికి ఉండే రాజకీయ వైరం వల్లే అప్పట్లో చీఫ్ విప్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు అడ్డం పడ్డారు. బంగారుపాలెం జెడ్పీటీసీ కుమార్ రాజన్ తెర మీదకి తేవడం వల్లే ఈ వివాదం నడిచిందనేది ఒక ఆరోపణ ప్రచారం కూడా ఉంది కాంగ్రెస్ ఇన్నర్ సర్కిల్లో. అది ఎంతవరకు నిజమంటారు? అది అవకాశం ఉందా? అవకాశం ఉంది ఆ రకంగానే జరిగి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? లేకపోతే రాజశేఖర రెడ్డి ఈ 2 నియోజకవర్గాలు ఉన్నాయి కౌన్సిల్లో, వాడి జయచంద్ర నాయుడుకి ఇస్తున్నాము, ఇంకోటి టీడీపీ వదిలేద్దామని నాతోనే చెప్పినాడు ఆయన. యునానిమస్ చేయాలని జెడ్పీ చైర్మన్ చేయలేకపోయారు కాబట్టి మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి ఇప్పుడు చేయలేకపోయిన దానికి సాటిస్ఫై చేయాలనుకుంటే నేను సీరియస్ పొలిటీషియన్ ఉండి నేను పోయి దెబ్బలాడి నీకు బుద్ధి ఉందా అని అన్నట్టు చేస్తున్నావు అని చెప్పి నేను ఏమైనా తగు వేస్తున్నాను. ఐ నెవర్ స్పోక్ టు హిమ్. అంటే మాట ఇచ్చాం కాబట్టి ఈ రకంగా సాటిస్ఫై ఏమనుకున్నావు? మళ్ళీ నన్ను రమ్మంటే ఏదో మా సోమయాజులు గారు ఉన్నారు అడ్వైజరు టు సీఎం నాకు మరీ దగ్గర సన్నిహిత మిత్రుడు, ఎప్పటి నుంచో నా వెల్బేశారు ఆయన. సరే ఇంకా ఆయన ద్వారానే మళ్ళీ నాకు కౌన్సిల్ ఇవ్వాలనేది కూడా ప్రభుత్వం ఆయన పిలిపించింది నన్ను. ఓ ఈ నాకు కౌన్సిల్ పిలిచారని కూడా నాకు తెలియదు. ఈ జెడ్పీ ఎపిసోడ్ అయ్యాక మళ్ళీ సోమయాజులు గారి ద్వారా మిమ్మల్ని రాజశేఖర్ గారు పిలిపించారు? పిలిచినారు, అంతా మాట్లాడారు. తర్వాత వీళ్ళు అప్పుడు 2 వర్గాలుగా డివైడ్ అయిపోయింది ఇక్కడ జిల్లాలో. నాకది పెద్ద రామచంద్రారెడ్డి గారు, రామచంద్రారెడ్డి ముత్తుకృష్ణాయుడు వీళ్ళంతా ఒక వర్గంగాను, తర్వాత
కిరణ్ కుమార్ రెడ్డి వర్గాలు ఈ గొడవ అంతా నాకు తెలియదు, ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ పొలిటికల్ సిస్టమ్. మీరు ఈ జిల్లా రాజశేఖర్ రెడ్డి పిలిచినాడు ఉండాలని తప్ప వీళ్ళు వీళ్ళు భుజానికి ఎత్తుకున్నారా, నన్ను కిరణ్ కుమార్ రెడ్డి ఎత్తుకున్నాడా, నాకు సంబంధం లేని వ్యవహారం అది. ఏదే తర్వాత ఎటైతే ఉండదు, నన్ను అయితే స్కేప్ గోట్ చేస్తున్నారు రెండో క్యాండిడేట్ని పెట్టి. రెడ్డి రెడ్డి పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది రెండే క్యాండిడేట్గా? ఎందుకంటే మెజారిటీ ఎట్లా ఉంది మనకి కమ్యూనిటీ వైజ్గా అంతాను, అక్కడ టీడీపీకి ఎట్ట వాళ్ళు ఓట్లు ఉన్నాయి, అది కమ్మ క్యాండిడేట్ని పెట్టినాము, పెట్టినాడు చంద్రబాబు నాయుడు కాబట్టి వీడు కమ్మడు కాబట్టి ఎట్ట ఓడిపోతుంది లాటరీ పెట్టింది రెండు సీట్లు మూడోది. అది కాకుండా ఇందిన దూరంగా ఉన్నాడు కదా, సంబంధం లేదు కదా అని చెప్పారంటే మరి ఎందుకు వాళ్ళ వాళ్ళ వ్యవహారాలు నన్ను తీసి నెత్తినేసుకున్నారు. వాళ్ళ వాళ్ళ గ్రూపులో వాళ్ళు ఏది నన్ను సపోర్ట్ చేస్తున్నారు హోల్ హార్టెడ్గా, ముదిగిస్తాడు కానీ ఎవరు రామచంద్ర రాడు అందరూ చేస్తున్నారు, నేను దానికి ఐఎమ్ నాట్ డినయింగ్. మీ పక్కన ఉన్న నారాయణ స్వామి కానీ నారాయణ స్వామి ఎమ్మెల్యే నారాయణ స్వామి గారు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎత్తినేసుకుని చేస్తున్నారు ఎలక్షన్. అంత గ్రూపులు కొట్టాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?